కుకింగ్ అంటే మీకు ఇంట్రెస్టా? అయితే మీ ఇంట్రెస్ట్కి మా ఫార్ములాస్ని యాడ్ చేయాలంటే పక్కనున్న సబ్స్క్రైబ్ నొక్కేసి గంట కొట్టేయండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుకింగ్ ఫార్ములా 2.0. ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఏంటంటే చాలా సింపుల్గా ప్రాన్స్ ఫ్రైని ఎలా చేసుకోవాలనేది ఈరోజు నేను చూపించబోతున్నాను. సో లేట్ చేయకుండా దాని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. ఫస్ట్ ఇక్కడ నేను 1/2 కేజీ రొయ్యల్ని తీసుకున్నాను. వీటి పైన పొట్టు తీసిన తర్వాత వెయిట్ చెప్తున్నాను. అంటే 1/2 కేజీ రొయ్యల్ని తీసుకుంటే వాటి పైన పొట్టు తీస్తే కనుక మనకి 1/2 కేజీ వరకు రొయ్యలు వస్తాయన్నమాట. ఇలా తీసుకున్న రొయ్యల్ని సాల్ట్ వాటర్లో వేసి 1-2 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోని వాటర్ అన్ని వంపేసి ఇలా రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు అందులోకి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 పచ్చిమిర్చిని అలాగే 1 టేబుల్ స్పూన్ కారపొడిని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ని అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకుందాం. నెక్స్ట్ అందులోనే 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీరని కరివేపాకుని ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే అందులోనే 1 టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని, నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని, అలాగే 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకుందాం. ఫైనల్గా అందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపుని కూడా వేసుకొని అవన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి 10 నిమిషాల పాటు పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ పైన టీ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకుని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా ఆయిల్కి సరిపడా రొయ్యల్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ని అదే మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిని ఫ్రై చేసుకోవాలి. అవి ఇలా ఓ వైపు కాస్త ఫ్రై అయిన తర్వాత వాటిని ఇంకొక వైపుకి ఫ్లిప్ చేసుకోవాలి. రొయ్యలన్నీ కూడా మంచి కలర్లోకి చేంజ్ అయ్యి క్రిస్పీగా అయ్యేంత వరకు వాటిని ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా అవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు అందులో ఎక్సెస్గా ఉన్న ఆయిల్ని తీసేసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. వీటిని పైన కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ప్రాన్స్ ఫ్రై రెడీ అయినట్టే. తప్పకుండా మీరు ఒకసారి ఇంట్లో వీటిని ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి. ఇప్పుడైతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కుకింగ్ ఫార్ములా 2.0.